ప్రేమ ఒక అనిర్వచనీయ అనుభూతి. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంటుంది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ కొత్త ప్రపంచాన్ని మన కళ్ళ ముందుంచుతుంది. ఈ మాటలన్నీ ప్రేమకథ సజావుగా ఉన్నంతవరకే బాగుంటాయి. ఒక్కసారి విఫలమైతే ఆ బాధ కూడా వర్ణనాతీతం. ఎందుకంటే ప్రేమ అనేది రెండు మనుషులకే కాదు, రెండు మనసులకు సంబంధించినది, రెండు జీవితాలకు సంబంధించింది. ప్రేమలోకంలో విహరిస్తూ భవిష్యత్తును అందాల మేడలాగా కట్టుకుంటున్న ప్రేమికులకు ఒక్కసారిగా తమ కలల గూడు పేకమేడలా కూలిపోతే కళ్ళతో పాటు మనసు కూడా కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో విజయానికున్న విలువ విఫలానికి లేదు, గెలుపుకున్న శక్తి ఓటమికి లేదు. ఒక రకంగా సమాజం మనల్ని అలా ట్యూన్ చేసేసింది. గెలిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కృంగిపోవడం చాలా వరకు చూస్తుంటాం. కాకపోతే ప్రేమలో విఫలం అనేది మనసు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. విజయానికిచ్చినంత గౌరవం ఓటమికి కూడా ఇవ్వగలగడం నేర్చుకోవడమే ఈ బాధకు కారణం. ప్రేమలో విజయం సాధిస్తే దిక్కులు పెక్కటిల్లేలా అరిచి చెప్పుకునే మనం విఫలమవగానే బయటికి రావడానికి కూడా మొహమాట పడుతుంటాం. ఎందుకంటే సమాజం దృష్టిలో చులకనవుతామేమో అన్న భయం ఒక కారణమైతే, ప్రేమను మరిచిపోవడానికి కూడా ఇష్టపడకపోవడం మరొక కారణం. శరీరానికి తగిలిన గాయాలు మానుతాయేమోగాని మనసుకు తగిలిన గాయాలు మానవు అని చెప్తుంటారు. కాని సరిగ్గా ప్రయత్నిస్తే ఏ గాయమైనా మానుతుంది. సరైన మందు వేసుకోకుండా ఏ గాయం కూడా మానిపోదు. దీనికి కావలసింది మన లోపల కాస్తంత ఆత్మవిశ్వాసం, ఇంకాస్త నమ్మకం. అవి రెండూ ఉంటే బ్రేకప్ నుంచి తొందరగా బయటపడొచ్చు. మనసు అనేది రెక్కల గుర్రం లాంటిది. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్తుంది. కానీ ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని నొక్కిపట్టడం ద్వారా బ్రేకప్ తర్వాత కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. నిజానికి చిన్నప్పుడే మనం మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళం. మనకు బాగా నచ్చిన బొమ్మ మనకు దక్కకపోతే రెండు రోజులు ఏడుస్తాం. తర్వాత ఇంకో బొమ్మ కనిపిస్తుంది, దానిమీదికి మనసు పారేసుకుంటాం. జీవితం అంటే అంతే కదా, ఏదీ మనకోసం ఆగదు. ఎవరికోసం మన ప్రయాణం ఆపకూడదు. ఓటమికి గౌరవమిచ్చి స్వాగతించినప్పుడే విజయాన్ని ఆస్వాదించగలవు. బ్రేకప్ విషయంలో ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. బ్రేకప్ నుంచి త్వరగా బయటపడాలంటే మొదటగా చేయవలసిన పని మన ఓటమిని ఒప్పుకోవడం. అవును, మన ప్రేమ ఇక రాదు అని మన మనసును ఒప్పించాలి. అలా కాకుండా మొండి నమ్మకంతో ఉండడం వల్ల, ఈర్ష్యతో రగిలిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా ఇతరుల దృష్టిలో చులకనయ్యే అవకాశమే ఎక్కువ. ప్రేమలో ఉన్నప్పుడు మనం సంపాదించుకున్న కొన్ని తీపి గుర్తులను కూడా వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. చేతిలో బెల్లం పెట్టుకుని నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో ఇది కూడా అలాంటిదే. ఈ జ్ఞాపకాలు మన పక్కనే ఉంటే మనసుతో పాటు మెదడును కూడా తొలిచేస్తుంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఏ పని గుర్తుకురాదు. చేయాల్సిన పనిని కూడా వాయిదా వేస్తుంటాం. ప్రేమ విఫలమైన తర్వాత ఆ పనుల గురించి ఆలోచించడం మంచి పద్ధతి. అప్పుడు చేయలేకపోయిన పనులను వెంటనే మొదలుపెట్టాలి. వీలైనంత ఎక్కువగా కుటుంబంతో, స్నేహితులతో గడపాలి. ఈ సమయంలో మనల్ని ఎక్కువ సంతోషపెట్టేది వాళ్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కోపం వారిమీద చూపకూడదు. ప్రేమలో మనం పొరపాటు చేసినట్టు ఒప్పుకోవాలి. మనిషిని సరిగ్గా అంచనా వేయడం రాలేదని ఒప్పుకోవాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి కాస్త సమయం పడుతుంది. ఓర్పు చాలా అవసరం. వీలైతే వారిని క్షమించండి. ఈ సమయంలో విరహగీతాలు వినడం చాలామందికి అలవాటు. ఇది పుండుమీద కారం చల్లుకున్నట్టే. శ్రావ్యమైన సంగీతాన్ని వినండి. వీలైతే అలా ప్రకృతికి దగ్గరగా వెళ్ళి కొన్ని రోజులు మనసు కుదురుపరుచుకుని రండి. వీలైతే జిమ్లో జాయిన్ అవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరిగితే మనసు కూడా తేలికవుతుంది. ఈ సమయంలో మందు, సిగరెట్లకు బానిసలవుతుంటారు కొందరు. వాటికి దగ్గరైతే ఇంకా నష్టం అనే విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రతి అనుభవం మనం కొత్తగా జీవించడానికి గుణపాఠం నేర్పుతుంది. మనకు ఎవరో ఒకరు వస్తేగాని బతకడం రాదు అన్న విషయాన్ని పక్కన పెట్టాలి. మనకు మనం ఉన్నామన్న నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రేమలో పడకముందు, విఫలమైన తర్వాత కూడా ఒక్కరమే కదా. అలాంటప్పుడు ఆ కొద్ది కాలాన్ని తలుచుకుని విలువైన మన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? ప్రేమను ఎంత ప్రేమగా ఆహ్వానించామో అంతే ప్రేమగా వీడ్కోలు కూడా పలకగలగాలి. కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, ప్రేమలు, కోపాలు అన్నీ మన జీవిత ప్రయాణంలో వచ్చే ఆటుపోట్లంతే. వాటికి భయపడి ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం మూర్ఖత్వం.
కాబట్టి బ్రేకప్ తర్వాత కూడా చాలా జీవితం ఇంకా మిగిలుందని గుర్తించుకుని సరికొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టండి.